ఈ రోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో గాయ్స్, పన్నీర్ బటర్ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీ మెథడ్లో నేనైతే మీకు చూపిస్తున్నాను, దాబా స్టైల్ అండ్ రెస్టారెంట్ స్టైల్లో. ముందుగా నేను ఇక్కడ 4 ఎండుమిర్చి తీసుకున్నాను కదా, దాన్ని శుభ్రంగా కడిగేసుకున్నాను వాటర్తో. కడిగిన తర్వాత అందులో ఒక జీడిపప్పు, ఒక 10 నుండి 12 జీడిపప్పులు తీసుకున్నాను అనమాట. తీసుకొని అందులో యాడ్ చేసుకొని వాటర్ అయితే పోసుకున్నాను కదా, ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టిన తర్వాత పక్కన మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్లో ఒక 4 నుండి 5 పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను. అలానే 2 టమాటా, పెద్ద సైజ్ టమాటాలు ఉంటాయి కదా, టొమాటోస్ని కూడా నేను యాడ్ చేసుకున్నాను. పక్కన మనం ఒక బౌల్ తీసుకొని అందులో కర్డ్ అనేది యాడ్ చేసుకున్నాను. ఆ పెరుగు బాగా బీట్ చేసిన తర్వాత మనం అందులో కారం, ధనియా పౌడర్, అలానే రుచికి తగినంత సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి మనం. పసుపు అన్నింటిలోని యాడ్ చేసుకుంటే మంచిదే కదా. సో నేను ఇక్కడ 1 స్పూన్ ఆఫ్ జీరా పౌడర్ తీసుకున్నాను. అది కూడా వేయించుకుంటాం కదా, దోరపదనగా వేయించుకొని మిక్సీ పట్టించుకుంటాం కదా, అది జీరా పౌడర్ తీసుకున్నాను. జీరా పౌడర్తో పాటు ఇంట్లో హోల్ గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకొని నేను ఇక్కడ బాగా కలుపుకుంటున్నాను అన్నమాట. పెరుగంతా కూడా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనకి ఈ రెసిపీకి పన్నీర్ అంటే ఇంపార్టెంట్ కదా, సో 300 గ్రామ్స్ పన్నీర్ అయితే నేను తీసుకున్నాను ఇక్కడ. తీసుకొని దాన్ని ఒక ప్లేట్లో యాడ్ చేసుకొని చాకుతో కట్ చేసుకుంటున్నాను అనమాట, క్యూబ్స్ కింద మంచిగా, అంటే గుండగుండ అయిపోకుండా నీట్గా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను కదా పన్నీర్ క్యూబ్స్ని. సో వీటిని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏదైతే మనం ఎండుమిర్చి అవన్నీ ఉన్నాయి కదా, అదంతా కూడా నేను మిక్సీ పట్టిస్తున్నాను. టొమాటో, కాజు ఇవన్నీ కూడా. ఆ తర్వాత పేస్ట్ అనేది ఫామ్ అవుతుంది కదా, ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో నేను ఇక్కడైతే ట్రాన్స్ఫర్ చేశాను. అదేవిధంగా మనం ఒక పాన్ పెట్టుకోవాలి, స్టవ్ మీద పెట్టుకొని బటర్ పీస్ని యాడ్ చేసుకున్నాను అనమాట. సో దీని చెప్పిన రెసిపీయే పన్నీర్ బటర్ మసాలా కదా, అందుకే మనకి బటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. గైస్, నా వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చూసాక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. బటర్లో నేనైతే బటర్ కరిగిన తర్వాత ఉప్పు, కారం, అలానే కస్తూరి మేతి, పసుపు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. దీంట్లో మెయిన్గా కస్తూరి మెంతి ఉంటేనే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట, ఫ్లేవర్ అయితే మనకి తెలుస్తుంది. అలానే పక్కన పెట్టుకున్న క్యూబ్స్ ఉన్నాయి కదా, పన్నీర్ క్యూబ్స్ని కూడా నేను ఇందులో యాడ్ చేసుకొని లైట్గా అటు ఇటు కదుపుతూ ఉండాలి. మరీ ఓవర్ కుక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు, నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది అన్నమాట. సో నేను ఇవి ఉడకడానికి, కొంచెం బాయిల్ అవ్వడానికి నేనైతే పక్కన పైన లిడ్ అయితే పెట్టేసుకుంటాను అన్నమాట. పెట్టుకుంటే బేగా మనకి ఫాస్ట్గా అయిపోతుంది కదా. సో ఇప్పుడు ఆ క్యూబ్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని అదే కడాయిలో నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్తో పాటు కూడా మనం బటర్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం. 1 స్పూన్ ఆయిల్ అయితే ఒక కొంచెం బటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలి, లేదా 2 టేబుల్ స్పూన్స్ అయితే 2 కి 2 డబల్ కింద యాడ్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఫ్లేవర్ని బట్టి, సో కరుగుతుంది కదా బటర్, బటర్ కరిగినప్పుడు అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది అన్నమాట ఫ్లేవర్. సో బటర్ కరిగిన తర్వాత మనం అయితే హోల్ బిర్యానీకి సంబంధించిన మసాలాలన్నీ యాడ్ చేసుకుందాం. ఎలా ఉంటుంది కదా బిర్యానీ మసాలా. సో నేను బిర్యానీ ఆకు, అలాగే దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మరాఠీ మొగ్గ, అలానే కుంకుమ పువ్వు, ఏముంటే అవి బిర్యానీకి సంబంధించినవి ఏమి యూజ్ చేస్తే అవన్నీ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ని కూడా మనం అందులో యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కొంచెం దాంట్లో బాగా రోస్ట్ అవ్వాలి అన్నమాట. సో అందుకనే మనం రోస్ట్ చేసుకుంటూ ఉండాలి, అటు ఇటు గరిటె తిప్పుతూ ఉండాలి. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ మగ్గింది కదా, మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం అందులో యాడ్ చేసి బాగా పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనం బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఏదైతే మనం పెరుగుది, కర్డ్ది బ్యాటర్ పక్కన పెట్టుకున్నాం కదా, సో అది మనం ఫస్ట్ ఇందులో యాడ్ చేసేసుకుందాము, పెరుగుది మొత్తం కూడా. అండ్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం అటు ఇటు కదుపుతూ ఉండాలి. సో మనం చేస్తున్నప్పుడే ఫ్లేవర్ అయితే తెలుస్తుంది.
అండ్ ఇక్కడ ముందు కాజు అలానే ఎండుమిర్చి పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే కొంచెం గ్రేవీ టైప్లో బాగా వస్తుంది అన్నమాట. ఇందులో కొంచెం మనం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి కదా. మరి థిక్ పేస్ట్ అయితే మనం అసలు తినలేం కదా, అందుకనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. సో గాయస్, మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే, నా ప్రీవియస్ వీడియోస్ కనుక ఎవరూ చూడలేకపోతే మిస్ అయినట్టయితే ఒక్కసారి వెంటనే వెళ్ళి చూసేయండి. ఇక్కడ మనం పన్నీర్ క్యూబ్స్ని కూడా అందులో యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకొని కొంచెం బాగా ఉడకాలన్నమాట, అంటే హాఫ్ బాయిలే కదా అయింది పన్నీర్, సో ఇప్పుడు ఫుల్ బాయిల్ అయిపోవాలన్నమాట, బాగా ఉడికిపోవాలి మెత్తగా. సో ఆ గ్రేవీ బాగా పొంగొస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్టే, హాఫ్ 50% అయిపోయినట్టే. ఇప్పుడు లిడ్ పెట్టి చూస్తూ ఉండాలన్నమాట. సో గ్రేవీ అయితే బాగా దగ్గరగా అయ్యింది కదా, ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలి, సో అప్పుడే మనకి అయిపోయిందని తెలుస్తుంది. సో గాయస్, హోటల్ స్టైల్ రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా రెసిపీ అయితే మీ వరకు తీసుకొచ్చాను కదా. వెంటనే ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి. ఈ పైన గార్నిష్ కోసం నేనైతే అమూల్ ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేస్తున్నాను అన్నమాట. మంచి ఫ్లేవర్ ఇస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది అన్నమాట. ఇది మొత్తం అందులో మిక్స్ అవ్వాలి అని చెప్పేసి నేనైతే గరిటతో కదుపుతూ ఉన్నాను కదా. టేస్ట్ వైజ్ అయితే మాత్రం ఎక్సలెంట్ రెసిపీ అన్నమాట, వెంటనే మీరు కూడా ట్రై చేసేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంట్లోనే హోమ్ మేడ్ పన్నీర్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి మీకైతే చూపిస్తాను. తప్పకుండా నా వీడియోస్ అన్నీ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూసాక కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపో